అమరావతి రైతులకు సంకెళ్లు వేసి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని పెట్టడం దేశంలో ఇదే మొదటిసారిమో ఇటువంటి దుష్చర్యలకు ఈ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా పాల్పడుతుంది అనేది ప్రజలందరూ ఒకటి గమనించాలి దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం వారేదో దొంగతనాలు చేసి హత్యలు చేసి మానభంగాలు చేసిన వ్యక్తిలాగా వారిని బేడీలు వేసి తీసుకువెళ్ళడం ఈ రోజు ఈ రాష్ట్రంలో మానవ హక్కులు అనేవి పూర్తిగా హరించబడుతున్నాయి ఎవరికీ కూడా ఈ రోజు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా ఈ ప్రభుత్వం కబంద హస్తాలతో అన్నీ కూడా భయపెట్టి భయభ్రాంతులు చేసి పరిపాలన సాగించాలనే విధంగా ముందుకు వెళ్తుంది ఈ రోజు ముఖ్యంగా ఈ రైతులకు ఏదైతే సంకెళ్లు వేసి ఈ రోజు ఆ విధంగా తీసుకెళ్లారో దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ 3 రోజుల కార్యక్రమానికి జేఏసి 3 రోజుల కార్యక్రమానికి పిలిపివ్వడం దానికి తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఈ రోజు గుంటూరు జైల్బరో కార్యక్రమానికి కూడా ఈ రోజు సంఘీభావం ప్రకటిస్తుంటే ఈ విధంగా అవసరశలు చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వం ఒక తగ్లక్ పరిపాలనగా ఎక్కడా కూడా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా అన్నీ కూడా వారి సొంత రాజ్యాంగాన్ని రచించుకుని ఒక వికృతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఏదైతే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అడ్డుకుంటూ ఈ రోజు దళితుల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు రాబో రోజుల్లో ఏదైతే ఒక్క అవకాశం అని చెప్పి లేకపోతే దళితుల ఓట్లతో ఈ ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో 151 సీట్లు గెలుచుకుని ఈరోజు దళితుల మీద ఉక్కు పాదాలు మోపి దళితులన్నీ కూడా అనగదొక్కే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తగిన విధంగా బుద్ధి చెప్తారనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది మేము కూడా ఈ రోజు ఏదైతే అవసరష్టల పేరు చెప్పి మమ్మల్ని నిర్బంధించడాన్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం।